మెగాస్టార్ 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం ప్రారంభం కానుంది. 3 నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఖరారు కాగా ఇప్పటికే హీరో చిరు నోటి వెంట ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా వచ్చేశాయి. అఫీషియల్ లాంచింగ్ ఒక్కటే పెండింగ్ కాగా ఇప్పుడు ఈ మూవీని నేషనల్ లెవెల్లో రూపొందించేందుకు డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు ఒకేసారి హిందీ తమిళ భాషల్లో కూడా ఉయ్యాలవాడను రూపొందించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే కీలక పాత్రల కోసం బాలీవుడ్ నటులను ఆశ్రయిస్తున్నారు. హీరోయిన్గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని ఫిక్స్ చేయాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. అలాగే సల్మాన్ ఖాన్తో ఓ క్యామియో చేయించేందుకు చరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను సంప్రదించారనే న్యూస్ సెన్సేషన్ అవుతుంది. మెగా 150లో కాసేపైనా కనిపించాలని బిగ్ బి భావించినా అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఉయ్యాలవాడ కోసం అమితాబ్ను అప్రోచ్ అయ్యి స్టోరీ నేరేషన్ కూడా ఇచ్చాడట దర్శకుడు. సీనియర్ బచ్చన్ రియాక్షన్ ఏంటనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇది సాధ్యం కావడం మాత్రం అమితాబ్ డేట్స్ అడ్జస్ట్మెంట్పై ఆధారపడి ఉంటుంది. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మూవీ రైతు కోసం అమితాబ్ను అడిగితే డేట్ సమస్యతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కోసం అమితాబ్ తన కాల్ షీట్ను అడ్జస్ట్ చేస్తారో లేదో చూడాలి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందిని ఆకట్టుకున్న మీ లవింగ్ ఛానల్ మూవింగ్ మూవీస్. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కోసం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.